ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసుల విషయంలో సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉదాసీన వైఖరితో ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం. ఆయన్ని కట్టడి చేస్తే కానీ తమ మనుగడ అసాధ్యమని వారి ఉద్దేశం. ఈ దృష్ట్యా ఈ కారణంగా బీజేపీలో ఉన్న తెలుగుదేశం లాబీ, అలాగే అమిత్ షాతో కానీ లేదా సాక్షాత్తు మోడీతో కానీ మరి జనసేన అధినేతకు ఉన్నటువంటి కొద్దిపాటి పరిచయం, వీటన్నిటినీ వినియోగించుకొని చంద్రబాబు నాయుడు తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అనే వార్త ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల హల్చల్ చేస్తుంది. ఇందుకు కారణం సిబిఐ లేదా ఈడీ లేదా మరో సంస్థ, వీటన్నిటిపై ఈ సంస్థల్లో ఉన్నటువంటి తమ వ్యక్తుల ప్రమేయంతో కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల ఒత్తిడితో కానీ మొత్తం మీద ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డికి కోర్టు ద్వారా లభించినటువంటి బెయిల్ను రద్దు చేయించాలి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతర్గత ఎత్తుగడగా, వ్యూహాత్మక ఎత్తుగడగా బయటకొచ్చినటువంటి విషయం. ఇందుకు చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వర్గాలతో చర్చలు జరిపి సిబిఐలో ఉన్నటువంటి తన వర్గాన్ని కలిసి లేదా బీజేపీలో ఉన్నటువంటి తన వర్గంతో అమిత్ షాను కానీ మోడీని కానీ నేరుగా కలిసి సంప్రదింపులు జరిపి జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయించే విషయంలో ప్రస్తావిస్తే ప్రజల్లో మరింత చులకనైపోయి ప్రజల్లో తన పార్టీ కానీ లేదు తాను కానీ లేదా తన అనుబంధ సభ్యుడిగా తనకు సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత కానీ ఇద్దరూ కూడా పలచనైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తాను నేరుగా ఢిల్లీ వెళ్లకుండా పవన్ కళ్యాణ్ను ఢిల్లీ పంపించారనే వాదన కూడా ఇప్పుడు వినపడుతోంది. అంటే ఏతావాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయించాలి, ఆయన్ను కట్టడి చేయాలి, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి దూకుడుకు కళ్ళు వేయాలి. లేకపోతే ఒకవేళ ఇది జరగకపోతే ఖచ్చితంగా తనపైన తన పార్టీ పైన మరింత ఒత్తిళ్లు పెరిగి ఏకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మరో పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోతే జనసేన లాంటిది అసలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా జనసేన అధినేతను కూడా కలుపుకుపోయి మొత్తం మీద తనకున్నటువంటి పరిచయాలు సిబిఐలో ఆయనకంటూ ఒక వర్గం ఉంది, సిబిఐలో ప్రత్యక్షంగా తెలుగుదేశం అధినేతకు కొంతమంది లాబియింగ్ చేసే వర్గం ఉంది, ఆ వర్గాన్ని ప్రేరేపించి లేదా బీజేపీలో ఆయనకంటూ ఒక వర్గం ఉంది, నా అధినేత మోడీ కానీ లేదా అమిత్ షా కానీ నేరుగా చంద్రబాబుతో సంబంధ బాంధవ్యాలు నడపకపోవచ్చు కానీ మరికొందరు నాయకులు బీజేపీలో మరి చంద్రబాబు నాయుడిని అభిమానించే నాయకులు, చంద్రబాబు నాయుడు మనుషులుగా బీజేపీలోకి వెళ్ళినటువంటి నాయకులు వీరందరూ కూడా ఇప్పుడు ఢిల్లీ లాబీలో ఢిల్లీ వర్గాల్లో ఒక కదలిక తీసుకొచ్చి సిబిఐలో కానీ ఈడీలో కానీ లేదా మిగతా మరి స్వతంత్ర విచారణా సంస్థల్లో కానీ గట్టిగా ప్రయత్నించి మొత్తం మీద బెయిల్ను రద్దు చేయించాలి, బెయిల్పై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపాలి, ఇది వాళ్ళ కార్యాచరణగా కనబడుతోంది. ఈ బెయిల్ రద్దు కోసం, ఈ కార్యాచరణ కోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తన వర్గాల్లో మరి చర్చించినట్టు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం 16 నెలల పాటు కష్టపడి జైల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కోర్టులకు సంబంధించి ఆయన తన వాదన వినిపిస్తూ వచ్చారు. ఇటీవల కూడా
కోర్టుల్లో శుక్రవారం మరి ఆయన హాజరయ్యే పరిస్థితి నుంచి బయటపడాలని ప్రయత్నించారు, కోర్టుని అభ్యర్థించారు కూడా. అయినప్పటికీ కోర్టు అంగీకరించకపోవడం వెనుక కూడా మరి సిబిఐలోని లాబీ గట్టిగానే ప్రయత్నించిందనే వాదన ఉంది. ఏది ఏమైనా ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే ఆయన మరోసారి మరో కోర్టు తలుపు తడతారు, బెయిల్ అభ్యర్థించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇటువంటి కుయుక్తులు, ఇటువంటి రాజకీయాలు చేయడంలో సిద్ధాస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు విషయంలో మరి వైసీపీ ఏం చేస్తుంది, ఏ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తోంది, ఇది కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి లేదా చంద్రబాబు నాయుడు లాబీల ఒత్తిడికి తలొగ్గి ఏ పరిస్థితుల్లో అయినా బెయిల్ రద్దు లాంటి నిర్ణయం మరి కోర్టులు కానీ సిబిఐ కానీ తీసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద సిబిఐ విచారణకు మరి కేంద్ర ప్రభుత్వం అంగీకరించేలా కొన్ని పావులు కదుపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కావడం అంటూ జరిగితే వెనువెంటనే సిబిఐ ద్వారా, సిబిఐలో ఉన్నటువంటి మరో వర్గం ద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించారని ఆయన ఆ ప్రయత్నాల్లో భాగంగా మరి చంద్రబాబుని, ఆయన కుమారుణ్ణి కూడా జైలుకు పంపే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇరు వర్గాలు కూడా సమాంతరంగా మరి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశం. అంటే చాప కింద నీరుల ఒక పక్క, మరి చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి ఆయన మనుషులు అనుకున్నటువంటి వారంతా ఒకరొకరుగా జారిపోతున్న పరిస్థితి. ఆయనకు అండగా మిగిలిన వారు కేవలం ఏదో కొద్దిమంది, అంటే వారి వల్ల పార్టీకి కానీ వారి వల్ల ప్రజల్లో కానీ పెద్దగా పలుకుబడి లేనటువంటి వాళ్ళు, పార్టీకి పెద్దగా ఉపయోగపడనటువంటి వాళ్ళు తప్ప మిగతా గట్టి నాయకులు అనుకున్న వాళ్ళు, ప్రజాబలం ఉన్నవాళ్ళు, ఎంతో కొంత ఒక సుదూర భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఒక 15-20 సంవత్సరాలు రాజకీయాల్లో మనగలిగినటువంటి వాళ్ళు, వీరందరూ కూడా మరి చంద్రబాబు నుంచి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క పార్టీని నిర్వీర్యం చేస్తూనే మరోపక్క చాప కింద నీరుల కేసుల కోసం అధ్యయనం జరుగుతోంది. ఏ రకమైనటువంటి కేసులు మరి తెర మీదకు తీసుకురావాలనే అధ్యయనం జరుగుతోంది. మొత్తం మీద ఏతావాత ఇరు వర్గాలు కూడా, ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం అధినేత 40 ఏళ్ల రాజకీయాన్ని రంగరించి మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయించడానికి ప్రయత్నిస్తుంటే, మరోపక్క మరి జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నటువంటి జనంలో ప్రభుత్వంలో దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తన వంతుగా తన శైలిలో వ్యూహాత్మకంగా మరి చంద్రబాబుని జైలుకు పంపించడానికి, ఆయన కుమారుణ్ణి కూడా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తును సమూలంగా సమాధి చేయడానికి తన వంతు ఎత్తుగడలు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏతావాత మొత్తం మీద ఇరు వర్గాలు కూడా రాజకీయ ఎత్తుగడలతో రాజకీయ చదరంగంలో తమ వంతు ఆటను సక్రమంగానే ఆడుతున్నారు. ఏది ఏమైనా పాలన విషయంలో, పాలనా పరంగా ఇప్పటి వరకు గత ఈ 5.5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బాగానే దగ్గరయ్యారని సంకేతాలు బాగానే అంటున్నాయి. చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ని, ఆయన వైఫల్యాలని ఇప్పటికి కూడా పునఃసమీక్షించుకోకపోవటం, ఆయన జనందే తప్పు, జనం తనకు ఓటేయకుండా తప్పు చేశారనే భావంలో ఇప్పటికి కూడా జనం ముందుకు రావటం వల్ల ఆయన కూడా మరి ఇక ముందు రాజకీయాలు ఎలా చేస్తారు, ఏ రకమైనటువంటి మరి ఎత్తుగడలు వేస్తారు అనేది వేచి చూడాలి. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి ఎత్తుగడలు వేసి ఇరు వర్గాలు ఏ రకంగా ఒకరిపైన ఒకరు పైచేయి సాధిస్తారో మనం కూడా వేచి చూద్దాం.